మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కల. మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అవినాష్ రెడ్డి అరెస్ట్ అని చెప్పి చాలా మీడియాలో చాలా రకాల గొడవలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. అండ్ అలాగే విశ్వభారతి హాస్పిటల్ కి విజయమ్మ గారు వెళ్ళారు, అండ్ ఇవాళ జగన్ గారు కూడా వెళ్తున్నారు. ఈ తతంగం అంతా తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇది ఏంటి, ఆయన ఏమైనా ఉగ్రవాద లేకపోతే ఏమైనా తీవ్రవాద? కేంద్ర బలగాలు దిగుతున్నాయి, హెలికాప్టర్ లో దిగుతున్నాయి, అరెస్ట్ చేస్తారు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంటే ఏంటి? రెండు మూడు రోజుల నుంచి ఒక వర్గం మీడియా, అంటే ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నాను, ఈ హాస్పిటల్లో ఉన్నాను కూడా చెప్పాడు. ఆయన ఊరు దాటి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఒక మీడియా ఏంటంటే దీని చుట్టూ పెద్ద ఎత్తున లైవ్లు పెట్టి 24 అవర్స్ ఇదే పనిలో ఉన్నారు. అత్యంత పెద్ద ఇష్యూ అన్నట్టుగా ఉంది. నిజానికి ఆయనకి ఇచ్చింది 161 కింద నోటీసు. ఆ నోటీస్ ఏంటంటే 161 అనేది నేరస్తుడికి ఇచ్చేది కాదు, అరెస్ట్ చేస్తే ఇచ్చేది కాదు, అది 141 ఏ ఇస్తారు మామూలుగా సిఆర్పిసి. సో అది ఆయన ఆల్రెడీ 7 విచారణలకి అటెండ్ అయ్యాడు. 7 విచారణలో ఆయన వీళ్ళు చెప్పినన్ని గంటలు ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడారు. దాని తర్వాత ఆయన కొన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాడు, మేబీ కావాలనే కూడా చేస్తున్నాడు అని అనుకుందాం. వీళ్ళ మదర్కి కూడా అదంతా డ్రామా అని కూడా అనుకుందాం కాసేపు. ఎవరు చేయట్లేదు, వీళ్ళందరూ చేస్తున్నారు. ప్రతి ఒక్కడు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, తెలుగుదేశంలో కూడా అందరూ చేస్తారు. రామోజీరావు గారు తర్వాత చంద్రబాబు గారికి 17 స్టేలు ఇప్పటికీ కోర్టులో ఉన్నాయి. అందరూ కూడా ఏంటంటే వాళ్ళకున్న అధికారాన్ని, డబ్బు, దీన్ని రెండింటిని ఉపయోగించుకొని వాళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, వ్యవస్థలను తప్పించుకోవడం అనేది అందరూ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి ఒకడే కాదు. అవినాష్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే బేసిక్గా దీన్ని వీలైనంత పోస్ట్ పోన్ చే, తనకు అనుకూలమైన సిబిఐ డైరెక్టర్ వచ్చే వరకు కొద్దిగా పోస్ట్ పోన్, 25 రోజులు పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నాడు తప్ప ఆయన ఇంకేం చేయట్లేదు. అట్లా అనుకుంటే వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేస్తే ఆయన ఏమైనా ఆపగలిగాడా? వాళ్ళ నాన్న 75 ఏళ్ల వయసు ఉన్నది, అతను సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వెన్నెముక సర్జరీ ఉంది. అలాంటి వ్యక్తి జైల్లోనే ఉన్నాడుగా, మరి అతను ఏమైనా ఆపారా వీళ్ళు? వీళ్ళ అధికారం ఇది ఉంటే అతను ఆపుండొచ్చు కదా. సో వీళ్ళంతా మహా అంటే ఏం చేయగలుగుతారు? ఒక 2 రోజులు పోస్ట్ పోన్ చేయడానికి తప్ప ఆ ఎన్క్వైరీని, అంతకంటే ఏమీ చేయట్లేదు నిజానికి. ఇంకా మహామహా కేసుల్లో అరెస్టులు కాకుండా తెచ్చుకొని బయట తిరుగుతున్న రాజకీయ నాయకులు మనకు చాలామంది తెలుసు. మనం రామోజీ గారిది కూడా ఈ మధ్యనే చూసాం. మనం 2006 నుంచి ఆయన మీద కేసులు వేస్తూ ఉంటే కూడా ఇప్పటివరకు అది విచారణకు కూడా రాలేదు. సో ఇది పరిస్థితి అనమాట. కాబట్టి ఇతను ఏదో ఒక ఉగ్రవాదిలాగా అక్కడేదో కర్నూలులో పోయి మొత్తం తన సాయుధ దళాలతో అతను అక్కడ ఉన్నట్టు, అతన్ని లోకల్ పోలీసులంతా ఏం చేయలేకపోతే కేంద్ర బలగాలను రప్పిస్తున్నట్టు, ఇక్కడ నుంచి ఆయన పట్టుకొని హెలికాప్టర్ అంట, ఒక ఛానల్ అయితే టైటిల్ ఏం పెట్టిందంటే ఇక కాల్చివేతే అని టైటిల్ పెట్టింది. అంటే ఆయన అదేదో బింద్రన్ వాళ్ళే అమృత్సర్ టెంపుల్లో దాక్కుని 161 సార్ అసలు అదే చెప్తున్నది, ఇక కాల్చివేతే అని టైటిల్ పెట్టింది 161కే. అంటే దీనికి కామెడీ అయిపోయింది వీళ్ళదంతా. నిజానికి దానివల్ల ఏమైందంటే రెండు జరిగాయి. ఒకటి, ఈ ఛానళ్ళు, ఈ మీడియా అంతా ఎక్స్పోజ్ అయిపోయింది. చిన్న విషయాన్ని వీళ్ళింది ఇట్లా చేస్తున్నారనేది ఒకటి. రెండవది, అవినాష్ రెడ్డికి విపరీతంగా అక్కడ క్రేజ్ పెరిగింది వాళ్ళ. అంటే ఇతన్ని ఎంత అన్యాయంగా ఇతన్ని ఇలా చిత్రీకరిస్తున్నారని అతనికి మద్దతు పెరిగి వాలంటరీగా అక్కడున్న వైసీపీ కుర్రవాళ్ళు వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని మద్దతు ప్రకటిస్తున్నారు. సో ఇది జరిగింది బేసిక్గా అంతే. నిజానికి ఏంటంటే ఆయన వాళ్ళ మదర్కి అయితే సీరియస్గానే ఉంది అనేది అందరూ చెప్తున్నారు. విజయమ్మ గారు వెళ్ళారు, విజయమ్మ గారు కూడా చూడడానికి వెళ్ళారు, జగన్ వెళ్తున్నారు. ఆమెకి హెల్త్ బులెటిన్ కూడా అఫీషియల్గా రిలీజ్ చేశారు. రేపు పొద్దున అది అబద్ధం అని తెలితే హాస్పిటల్కి ఇబ్బంది వస్తుంది, ఆ డాక్టర్లకి ఇబ్బంది వస్తుంది, అందరికి ఇబ్బందే కదా. దాన్ని అలా ఎందుకు హెల్త్ బులెటిన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు? సో గతం, అందుకనే వైసీపీ వాళ్ళు ఏం, మీడియా వాళ్ళు ఏం పెడుతున్నారంటే, గతంలో ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు చేస్తే 70 రోజుల పైన రమేష్ చౌదరి హాస్పిటల్లో ఫైల్స్ పేరుతో ఉండలేదా ఆయన జైల్ని నుంచి రక్షించుకోవడం కోసం? గవర్నమెంట్, మామూలుగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాలి, అది కూడా కాకుండా కోర్టుల ద్వారా పర్మిషన్ తెచ్చుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన ఉండలేదా? సో ఈయేమి అవి కూడా చేయట్లేదు, ఓన్లీ పోస్ట్ పోన్ చేస్తున్నాడు 4 రోజులు, అంతకంటే లేదు. ఇప్పుడు కూడా 27 వరకు అడిగారు ఆయన.
అది కూడా రెండు కారణాలు చెప్పారు. ఒకటి, సుప్రీంకోర్టులో తాను ఒక మిస్సిలేనియస్ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ఏంటంటే హైకోర్టులో తన బెయిల్ పిటిషన్ని వెకేషన్ బెంచ్ విచారించమని చెప్పమని సుప్రీంకోర్టులో వేశాడు. అది ఈరోజు మంగళవారం ఈరోజు విచారణకు వస్తుంది. దానివల్ల ఈరోజు విచారణ ఉంది. రెండోది, మా అమ్మకు కూడా సీరియస్గా ఉంది. ఒక వారం పట్టవచ్చు, ఎందుకంటే ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉంది. వాల్వ్స్, రెండు వాల్వ్స్ పూడిపోయినాయి. దాన్ని తీయాలంటే బీపీ లోడ్ లోలో ఉంది కాబట్టి ఆమెకి ఇప్పుడే చేయలేకపోతున్నారు. అందుకని ఐసీయూలో పెట్టారు. కొంత అల్ట్రాసౌండ్, పొట్ట, బ్రెయిన్, వీటికి సంబంధించిన స్కానింగ్, ఇమేజరీస్ ఇవన్నీ చేయాలి. సో దానికి టైం పడుతుంది. అందువల్ల నేను ఇక్కడ ఉండాలనేది ఆయన చెప్పాడు. సరే, సిబిఐ అక్కడికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏంటి, సిబిఐ వాళ్ళ సిబిఐ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఆయన లేఖ రాశాడు. ఇదంతా వివరిస్తూ ఆయన చెప్పాడు, ఆయన ఏమన్నా సిబిఐకి దొరకకుండా ఎక్కడో ఉంటే అర్థం ఉంది. మొన్న కూడా వాళ్ళు అరెస్ట్ చేసుకోవచ్చు అనే టైంలో కూడా ఏదో బీహార్ లాగా అయిపోయింది అని ఒక పత్రిక, పాపులర్ పత్రిక రాసింది. బీహార్ లాగా ఏముంది దీంట్లో, బీహార్ అర్థం కాలేదు నాకు. అక్కడ ఏంటంటే పోలీసులు, అక్కడ లోకల్ పోలీసులు సిబిఐకి హెల్ప్ చేయలేదని చెప్తున్నారు. వీళ్ళు చెప్తే సిబిఐ అఫీషియల్గా ఏమన్నా చెప్పిందా? ఇప్పటివరకు ఏం సిబిఐ చెప్పలేదు. చెప్పలే. ఎస్పీని కలిశారు, మరి వాళ్ళ ఉద్దేశం ఏంటి? సిబిఐ నేను అరెస్ట్ చేయదలుచుకుంటే వీళ్ళు చెప్తే దాన్ని సిబిఐ చర్యలు తీసుకున్న హక్కు ఉంది కదా సిబిఐకి. ఈ ఇమ్మీడియట్గా హోమ్ మినిస్టర్కి చెప్తుంది కదా సిబిఐ, సిబిఐ హెడ్ క్వార్టర్ కూడా డిసిపి. హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి వస్తే ఏ ఎస్పీ అయినా వాళ్ళ మాట వినాల్సిందే కదా. ఇప్పుడు ఎస్పీని కలిసి ఏం మాట్లాడారనేది తెలియదు నిజానికి. ఇదంతా కూడా ఊహాగానాలే. ఈ ఊహాగానాలు ఏంటంటే ఎస్పీని కలిసి ఒక ఇక్కడున్న అందరినీ తరిమేసి ఆయన అరెస్టును సుగమం చేయమని అడిగారని, ఎస్పీ లేదు నేను డీజీపీ ఏం చెప్తే అదే చేస్తానని ఎస్పీ వాళ్ళకి చెప్పాడని, ఈ ఊహాగానాలు. దీనికి ఏం సోర్స్ లేదు, ఎవరు చెప్పలేదు. సో ఇలా నడుపుతా ఉన్నారు బండి అన్నమాట. సో అదేంటంటే జనాలకు అందరికి కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించుకునే విచక్షణ జ్ఞానం ఉంటుంది కదా. మీడియా చెప్పిందే గుడ్డిగా నమ్మేసే పరిస్థితి వాళ్ళు లేదు. చెక్ చేసుకుంటున్నారు. ఒక ఛానల్ ఇలా వస్తే నెక్స్ట్ రెండు ఇంకొక ఛానల్ ఏం చెప్తున్నారో చూస్తూ ఉన్నారు ఇవాళ. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ వచ్చేసినాక వందల ఛానల్ వచ్చేసాయి, పేపర్లు వచ్చేసాయి, సోషల్ మీడియా వచ్చేసింది, ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయిపోయింది. నిజానికి మీడియా మీద దాడి అన్నారు. మీడియా మీద దాడని ఈ వర్గం మీడియా చెప్తుంది తప్ప ఏ మీడియా చెప్పారు? ఇంకా తటస్థంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీడియా మీద దాడి చేసినట్టు కేసులు పెట్టారు. ఏమన్నా కేసులు లేవు. మీడియా మీద దాడి చేసినట్టు పోయి కేసులు పెట్టాలి కదా. గవర్నర్ రెడ్డికి ఖండించిందని చెప్పుకునే చెప్పేశారు. సో ఇవన్నీ ఏమి, ఇవంతా ఏంటంటే ప్రచారం చూసి దుష్ప్రచారం చేసి ఏదో టెర్రరిస్ట్ అని చెప్పదలుచుకున్నారు తప్ప ఇంకేం కనబడలేదు బేసిక్గా. ఏదేమైనా సిబిఐ తన పద్ధతిలో తను వెళ్తుంది. ఎవరైనా తనకి సహకరిస్తేనే సిబిఐ ఇది చేస్తుంది. లేనప్పుడు ఖచ్చితంగా తనకి నిజంగా ప్రాబ్లం పోలీసుల దగ్గర కోఆపరేషన్, లేకపోతే హోమ్ మినిస్ట్రీకి చెప్తుంది అక్కడ నుంచి వస్తాయి నిజంగా వీళ్ళ వల్ల మా వల్ల కాదని వాళ్ళు రాసి ఇవ్వాలి ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని. రెండోది, అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా అక్కడేం లేదు. 1000 మంది దిగేశారన్న ఫోటోలు చూస్తే 50 మంది కూడా లేరు అక్కడ, కూర్చొని ఉన్నారు బయట. సో ఎందుకు అడ్డుకుంటారు? వాళ్ళకి కూడా తెలియదా అడ్డుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒక ఎంపీకి తెలియదా? సో రెండోది, అడ్డుకొని ఏం చేస్తారు ఆయన? ఎన్ని రోజులు ఉంటారు ఈ కేసులో? మహా అంటే ఏం జరగబోతుందో తెలియదా వాళ్ళకి? ఆయనకి లాయర్లు లేరా? సుప్రీంకోర్టులో ఒక పక్క లాయర్లు వేస్తూనే ఉన్నారు పిటిషన్. సో ఏంటంటే ఆయన టైంని బై చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఏమన్నా బెయిల్ ఇప్పిస్తుందా, లేదంటే ఈ డైరెక్టర్ మారే వరకు చూద్దాము, ఏదో వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి దాంట్లో. అదేం పేరుగా ఉందని నేను చెప్పట్లే. ఆయన ఎందుకు 25th వరకు ఛార్జ్ తీసుకోవట్లేదు? ఆ కొత్త ఆయన, పాత ఆయన 25th వరకు ఉంది, ఎందుకు త్వరగా రావచ్చు కదా. సో అది పరిస్థితి అన్నమాట. సో దానివల్ల ఇదంతా జరుగుతుంది. ఏదేమైనా దీనికి కొంత ఎంటర్టైన్మెంట్ వాల్యూ అందరూ కూడా కామెంట్లు పెడుతున్నారు. యాంకర్లు చచ్చిపోతారేమో సార్, వాళ్ళు అరిసేది చూస్తాయని కూడా నేను ఒక ఆయన కామెంట్ పెట్టాడు. అట్లా అరుస్తున్నారు ఒక్కొక్కరు ఆవేశంగా అని కామెంట్ పెడుతున్నారు. సో కామెడీ అవుతుంది తప్ప వాళ్ళు ఎంత సీరియస్గా అరుచుకున్నా ఇదేమి దీంట్లో విషయం లేదని అందరికి తెలుసు. కానీ నార్మల్ జనాలకు మాత్రం చూపించాలి ఈయన ఏదో ఏదో కర్నూలు అతనికి. నాకు తెలుసు అతనికి ఇంకా అంతకుముందు అవినాష్ రెడ్డి అంటే ఎవడో తెలియదు.
అనామకుడు. మిగతా రాష్ట్రాల్లో ఆయన్ని చూసిన వాళ్ళు ఈయన ఏదో అనుకుంటారు, కానీ లోకల్ స్థానికంగా మాత్రం పెరుగుతుందిగా రోజు రోజు సింపతి పెరుగుతుంది. సింపతి ఎందుకంటే ఇప్పుడు ఎంపీలు, ఇద్దరు ఎంపీలు వచ్చిపోయారు, 6-7 మంది ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. సో అతను ఒక స్టేట్ లీడర్ స్థాయికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకంటే ఏం జరగలేదు, ఎందుకంటే అతను నేరం చేశాడా లేదని మనకు తెలియదు, కోర్టులోనే అది ప్రూవ్ అవ్వాలి. అంతకుముందే మీడియా అతన్ని నేరస్తుల్లాగా, అతను హంతకుల్లాగా చిత్రీకరిస్తుంది. అసలు వచ్చి అవినాష్ పొడిచినట్టుగా చెప్పారు. నిజమైన హంతకుడు హ్యాపీగా తిరుగుతున్నాడు, మీడియాతో మాట్లాడుతున్నాడు, నేనే చేశాను సార్ అని అక్కడే ఉన్నాడు, ఆ ఏరియాలోనే ఉన్నాడు. అతన్ని ఎవరు పట్టించుకోవట్లే. ఇతను ఏంది, హియర్సే మాత్రమే. ఆ నిజమైన హంతకుడు చెప్పిన హియర్సే స్టేట్మెంట్. నాకు ఎర్రగంగిరెడ్డి చెప్పాడు, అవినాష్ రెడ్డి చూస్తానన్నాడు అనే తప్ప దీంట్లో ఇంకా వేరే రకమైన ఏదీ లేదు, ఏ ప్రూఫ్ లేదు. సో గుండె పోటని చెప్పింది కానీ, లేకపోతే బ్లడ్ క్లీన్ చేసింది కానీ అవినాష్ రెడ్డి కాదని ఎప్పుడో తెలిపింది. సిబిఐ కూడా ఆ విషయాలు చెప్పట్లేదు. కాబట్టి ఇది అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అంతే. థ్యాంక్ యూ.